సరేగాని నేను అడిగే ప్రశ్నకి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఇప్పుడు నా మనసులో ఏం ఆలోచన మెదులుతోంది? వింతైన కోరికలేవో నీ మనసులోకి చొరబడుతున్నాయి. ఆ అనుభూతి నీకు కలిగిందటో? రతక్క దొరికింది.
తోడుకోడళ్ళిద్దరు ఇదిగో వస్తానని చెప్పి ఎప్పుడో పొద్దుననగా వెళ్ళారు. ఏం రతి, వీళ్ళు నీ ప్రాణాలు తీసేసి ఉంటారే? ఎప్పుడు నాకు అసలు వీళ్ళతో ఇబ్బందే లేదు కదా. కాకపోతే వీళ్ళతో కలిసి నేను అల్లరి చేస్తుంటాను. గొడుక్కోయలు. సర్లే, అక్కయ్యను కనుక వదిలేస్తే ఊళ్ళో ఉన్న అన్ని గుళ్ళకి వెళ్ళి కొడుకు వృద్ధులకు రావాలని వేడుకున్న ఇవిడికి తృప్తి ఉండదు. నిజం. ప్రసాదం తీసుకో. గోవిందు, ఏంటమ్మా ఇలారా? అసలు అందరికంటే ముందు ప్రసాదం పెట్టాల్సింది ఈ చంటి పిల్లాడికే. పైకి మడిచి కడితే పెద్ద వస్తాదం అయిపోతావా? తేలిక తీసి పారేకు. నేను ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్లేలోపు ఎలా బాడీ పెంచుతానో చూడు. అందుకే రోజుకి 2 గుడ్లు. బుజ్జి, నీకు పంచెత్తా చేస్తావా? ఏంటది రా? ఏంటో చెప్పు. సైకిల్ ఉంది కదా, ఓసారి అలా టౌన్ వరకు వెళ్ళేస్తావా? ఎందుకో చెప్పు, అప్పుడు చెప్తాను వెళతానా వెళ్ళనా అని. ఇదిగో విషయం తెలియకుండా డబ్బులు పుచ్చుకోను. సరే, ఈవేళ వెళ్ళాలని లేదులే, కాకపోతే 2 రోజుల్లోగా ఖచ్చితంగా నాకు గాజులు తెచ్చి తీరాలి. ఏ గాజులు? హై స్కూల్ పక్కన ఒకడు అమ్ముతాడే అవి. సరే, ఇప్పుడు ఆ గాజులకు తొందర ఏమొచ్చింది? తొందర, జాతర జరిగేటప్పుడు కొత్త గాజులు వేసుకుని తీరాల్సిందే. ఇదిగో ఇదే నా సైజ్, 2 డజన్లు. 1/2 డజన్ నలుపు, ఓదారెరుపు 1/2 డజన్, ఆకుపచ్చ 1/2 డజన్. 1/2 డజన్ నీకే కలర్ నచ్చితే అది. నీకే కలర్ అంటే ఇష్టం? నీ కలర్ అంటేనే ఇష్టం. కొన్నావా? ఉదయం తమరు ఫోజ్ కొట్టడం చూసి కొనుక్కొస్తావో రావో అనుకున్నాను. ఇప్పుడు మాత్రం ఎలా కొనివ్వాలనిపించింది? కొనిపోకపోతే నీకు నిద్ర రాదేమో అనిపించి తీసుకో. చూసావరా, బహుమతులు కొనిస్తున్నాడు రా. కనిపిస్తున్నాయిరా, అన్ని కనిపిస్తున్నాయి. నే వస్తా బుజ్జి. అందరికి ఇలాంటి భాగ్యం దక్కుతుందా? యోగం ఉండాలరా యోగం. ఇక్కడ కూర్చుంటే ఏం లాభం? ఎంత దులినా అతుక్కునేదే అతుక్కుంటుందిరా. రతికి సర్పదోషం ఉందని ఊళ్ళో ఎవడూ రావడం లేదురా పెళ్లి చేసుకోవడానికి.
తాడి కడితేనే కదరా సర్పదోషం గురించి భయపడడానికి, మిగతా వాటికి అడ్డే ఉందిరా. అయ్యి బాబోయ్, నాకు భయం రా, బతుకుంటే బలుసాకు తినొచ్చు. నువ్వు పిరికివాడివిరా, కొంతమంది ధైర్యవంతులు ఏవేవో చేసేస్తున్నారు కదన్నయ్యా. ఏం లేదు, నీది అయ్యాక చెప్పావంటే మేము కాస్త లైన్లో నిల్చుంటాం. ఇప్పుడు నేనేం తప్పన్నానంట, నన్ను కొట్టడానికి వస్తున్నావు, చెయ్యని పని గురించావని అన్నానా? సిగ్గుడిచి తిరుగుతున్నారు కదరా, మరి దానికేమంటావు? తప్పుడు కొద్దులు కూసావో.